వెల్కమ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు నదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ పై వివేకం సో మనం ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్కి వచ్చేసాము చాలా మంది ఇన్వెస్టర్స్ ఫేసెస్ హ్యాపీగా స్మైలింగ్గా ఉన్నాయి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఎందుకంటే ఎప్పుడూ రైజ్ అవ్వని హైట్స్ని కూడా మన నిఫ్టీ ఇండెక్స్ రీచ్ అయింది అలాగే చాలా స్టాక్స్ కూడా అంటే ఆల్ టైమ్ హైస్ కాకపోయినా దే హ్యావ్ డన్ వెరీ వెల్ సో చాలా మంది ఇన్వెస్టర్స్ ఎవరైతే ఈ స్టాక్స్ ఉంచుకున్నారో ఈ జనరల్ ఎకానమీ మన బ్రాడర్ లెవెల్ ఎకానమీ బాగోవడం వల్ల ఎకానమిక్తో పాటు మన ఇండెక్స్ మార్కెట్స్ కూడా బావటం వల్ల చాలా మంది ఆర్ అంటే దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ అండ్ ఎంతూజియాస్టిక్ సో ప్రసాద్ గారు మనం బిఫోర్ వి డిక్ టూ మచ్ ఇన్ టూ నెక్స్ట్ స్టెప్స్ ఏంటి మనం వచ్చే క్వార్టర్ రిజల్ట్స్ కూడా మళ్ళీ నెక్స్ట్ వీక్ లేకపోతే ఆ తర్వాత వీక్ నుంచి వస్తాయి కాబట్టి దాని మీద స్పెషల్ ఫోకస్ తీసుకుని చెప్తాము బట్ జనరల్గా కెన్ వీ గెట్ అయిక్ రీక్యాప్ అనాలో లేకపోతే సమ్మరీ అసలు మన ఫైనాన్షియల్ ఇయర్ చాలా మంది చెప్తా ఉన్నారు బాగుందని బట్ ఐజ్ ఇట్ రియలీ బిన్ రియలీ గుడ్ ఆ తర్వాత ఈ ఆర్ దేర్ ఎనీ ప్రికాషన్స్ మనం ఏమన్నా ఇన్వెస్టర్స్ లో మనం ఏమైనా ప్రికాషన్స్ తీసుకునే టైం ఇదా లేకపోతే ఇంకా ఈ బుల్ వేవ్ ని రైడ్ చేసుకుంటూ మనం కొంచెం హ్యాపీగానే ఉండొచ్చు అంటారా మనం ప్రికాషన్స్ గురించి మాట్లాడటానికి కన్నా ముందు ఒకసారి రివ్యూ చేస్తే బాగుంటుంది యశ్వంత్ ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది కాబట్టి ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో వచ్చినటువంటిది ఎవరో చెప్తున్నట్లుగా అంటే ఇండెక్స్ లో వచ్చిన పెరుగుదల షేర్ రేట్ లో వచ్చిన పెరుగుదల చాలా అన్యాచురల్గా ఉంది అంత సస్టైన్ అవటానికి వీలు కాదు అని చెప్తా ఉన్నారు కాబట్టి వచ్చింది వాపా బలుప అంటాం అంటే యాక్చువల్గా బలంతో వచ్చినటువంటి గ్రోత లేక కేవలం విపరీతమైన ఆశలతో నింపినటువంటి రైజాని ఆలోచిస్తే మనం కొన్ని స్టాటిస్టిక్స్ తీసుకోవాల్సి వస్తుంది ముందు నిఫ్టీ గురించి ఒకసారి మాట్లాడదాం నిఫ్టీ ఈ సంవత్సరంలో అంటే లాస్ట్ ఇయర్ థర్టీ ఫస్ట్ నుంచి ఈ సంవత్సరం క్లోజింగ్ వరకు అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో థర్టీ ఫస్ట్ మార్చి ఎంత ఉండింది ఈ ట్వంటీ ఎయిత్ మార్చి ఎంత వచ్చిందని చూస్తే దాదాపుగా ట్వంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ వరకు ఇండెక్స్ లో పెరుగుదల వచ్చింది అంటే మనకు జనరల్గా ఏమనిపిస్తుంటే ఒక్క సంవత్సరంలో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఇండెక్స్ పెరిగిందంటే చాలా బ్రహ్మాండం కదా అంటారు నిజంగా కూడా బ్రహ్మాండమే కానీ మిగతా వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నట్టుగా ఇదంతా కూడా చాలా హైపు హైప్ ఉంది చాలా ఎంత యాక్టివిటీ ఉండకూడదు హెచ్చు రేట్లో చెప్తున్నారే అది నిజమో కాదో చూడాలి అంటే మనం మొట్టమొదటి చేయవలసిన పని అంటే ఎప్పుడు కూడా ఈ యొక్క మార్కెట్లో ఉన్నటువంటి నిఫ్టీ షేర్ల యొక్క పోర్ట్ఫోలియోకి అంటే ప్రస్తుతం నిఫ్టీలో ఏం ఉన్నాయో అవే మార్చిలో ఎంత లాభాలు వచ్చినాయో చూద్దాం మార్చిలో ఎండ్ అయిపోయిన క్వార్టర్లో అది మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేద్దాం డిసెంబర్లో వచ్చిన క్వార్టర్ కూడా చూద్దాం అంటే మన సంవత్సరానికి లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నాలుగు క్యాలెండర్ క్వార్టర్లో కనుక చూస్తే ఫస్ట్ క్వార్టర్లో నుంచి లాస్ట్ క్వార్టర్కి అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ మార్చిలో ఉన్నటువంటి లాభం దగ్గర నుంచి డిసెంబర్లో వచ్చిన ట్రైలింగ్ ట్వెల్వ్ మంత్స్లో కనుక లాభాలు చూస్తే దాదాపుగా ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ పెరిగింది అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అందరూ అనుకుంటున్నట్లుగా మార్కెట్లో పెరుగుదల ఆషామాషేగా వచ్చిందంటే కాదు ఆ కంపెనీల యొక్క అంటే ప్రస్తుతం నిఫ్టీలో ఉన్న షేర్ల యొక్క టోటల్ ఎర్నింగ్స్ ట్వంటీ థర్డ్ మార్చ్ క్వార్టర్కి ఎంత ఉండిందో దానికి దాదాపుగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిసెంబర్ క్వార్టర్కి వచ్చింది అంటే అర్థం అవుతుంది మనకి ఏం చేసుకోవాలి ఈ సంవత్సరంలో ఎర్నింగ్స్ బ్రహ్మాండంగా పెరిగాయి ఎంత బ్రహ్మాండంగా పెరిగాయి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెరిగాయి నిజానికి ఈ మార్చిలో రిజల్ట్స్ కూడా ఏప్రిల్ నెలలో వచ్చినప్పుడు చూస్తే ఇంకా కొద్దిగా పెరిగే ఛాన్స్ ఉంటుంది అది ఖచ్చితంగా ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ పర్సెంట్ ఉంటుందని నేనైతే నమ్ముతున్నాను అంటే ఏమర్థం చేసుకోవాలి మనం ఈ యొక్క వచ్చిన పెరుగుదల ఊరికే వచ్చిన ఆషామాషిగా గాలివాటంగా వచ్చింది కాదు కాబట్టి వచ్చినటువంటి గ్రోత్ అంతా కూడా సస్టైనబుల్ అంటే ఈ రేట్లో సస్టైన్ అవడానికి అవకాశం ఉంటుంది ఎక్కడి నుంచి పెరుగుతుందా లేదా అంటే ఇంకా పెరిగేదాన్ని బట్టి ఆధారపడుతుంది ఎప్పుడు మనం నమ్మిన సిద్ధాంతం మనం మన ఇన్వెస్టర్స్కి పదే పదే చెప్పే సిద్ధాంతం ఏంటంటే కంపెనీల కనుక లాభాలు పెరిగితే వాటి యొక్క ప్రైస్లు పెరగటం న్యాచురల్ కాన్సిక్వెన్స్ అలా కాకుండా కంపెనీల రేట్లు పెరిగితే ఆ కంపెనీల యొక్క ప్రాఫిట్స్ పెరుగుతాయా అంటే పెరగటానికి అవకాశం ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి కలిసి వచ్చేట్టుగా అది కూడా తర్వాత రావచ్చు కానీ ఎప్పుడు కూడా ముందు ప్రాఫిట్లు వస్తే తర్వాత వచ్చే రేట్లు పెరిగితే కనుక అది సస్టైనబుల్ అలా కాకుండా ప్రాఫిట్లు పెరగకుండా ముందే కనుక ప్రైసెస్ పెరిగితే అది నాట్ సస్టైనబుల్ ఖచ్చితంగా కరెక్షన్ వస్తుందని భయపడాలి కాబట్టి ఈ రోజున మార్కెట్ ఓవర్ ప్రైస్ అని భయపడిపోయి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ అన్ని తీసేసి వేరే ఒక ఆస్తుల్లో పెట్టుకుందామని ఆలోచిస్తే అది కేవలం తప్పు అది మనం ఆల్రెడీ ఒక రెండు వీడియోలు ఇంతకుముందు చెప్పడం జరిగింది మళ్ళీ రీఇన్ఫోర్స్ చేస్తున్నాను సో ఇండెక్స్ పరంగా నిఫ్టీ పరంగా చూస్తే ఏమాత్రం కంగారక్కర్లేదు అంటే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పెరిగింది ఇది గొప్ప అనుకుంటున్నాం ఇప్పుడు ఒకవేళ నిఫ్టీ మిడ్ క్యాప్ గురించే చూసినట్టయితే లాస్ట్ వన్ ఇయర్లో అంటే థర్టీ ఫస్ట్ మార్చ్ నుంచి ఇప్పటి వరకు చూస్తే ఫిఫ్టీ నైన్ పర్సెంట్ కన్నా ఎక్కువ పెరిగింది మిడ్ క్యాప్ ఇండెక్స్ వినగానే అందరూ ఏమంటారంటే ఇదిగో మేము చెప్తున్నాం కదా మిడ్ క్యాప్ విపరీతంగా పరుగులు పెట్టింది రేట్లు ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి ఇందులో క్యాష్ ఫ్లో ఇన్వెస్ట్మెంట్స్ తగ్గాలి ఖచ్చితంగా సెబీ జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కూడా చెప్తూ ఉన్నారు అది కూడా నిజమో కాదో తెలియాలంటే ఒకసారి నిఫ్టీ మిడ్ క్యాప్లో వచ్చినటువంటి లాభాలను కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం ఇదే సమయంలో అంటే ఈ హండ్రెడ్ నిఫ్టీ మిడ్ క్యాప్ హండ్రెడ్ ఇండెక్స్ ఉన్నటువంటి దీనిలో సిఎన్ఎక్స్ మిడ్ క్యాప్లో ఉన్న హండ్రెడ్ షేర్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మార్చ్కి ఎంత ఎంతర్నింగ్స్ ఉన్నాయి అది ట్వంటీ త్రీ డిసెంబర్కి వచ్చేటప్పటికి ఎంతవరకు పెరిగాయని చూస్తే మోర్ దెన్ సిక్స్టీ పర్ మోర్ దెన్ ఫిఫ్టీ నైన్ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ పెరిగాయి అంటే అర్థం అర్థమేంటి నిఫ్టీలోనేమో ట్వంటీ ఫైవ్ ఓ ట్వంటీ సిక్స్ ఓ పర్సెంట్ పెరిగితే ఇండెక్స్ ఏమో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పెరిగింది మిడ్ క్యాప్లో మరి అంతే కనుక పెరిగిందా ఎక్కువ పెరిగింది ఎక్కువ పెరిగింది అంటున్నారు కదంటే లాభాలు ఎక్కువ పెరిగాయి కదా సిక్స్టీ పర్సెంట్ లాభాలు వస్తే సిక్స్టీ పర్సెంట్ రేట్లు పెరిగితే అది ఎక్కువ అనటం ఏ రకంగా సమంజసం దీని గురించి మనం ఈ మధ్యనే ఒక చిన్న వీడియో చేస్తే ఆ వీడియోలో ఒక ప్రేక్షకులు ఒక వ్యూయర్ ఏం చేశారంటే కామెంట్ చేశారు మీరు తీసుకుంది టూ థౌజండ్ ట్వంటీలో ఇండెక్స్లో తీసుకున్నారు కానీ అక్కడ నుంచి తీసుకో ట్వంటీ వన్లో తీసుకున్నారు అది టూ థౌజండ్ ట్వంటీ బ్యాడ్ ఇయర్ కాబట్టి అలా తీసుకోకూడదు ఫైవ్ ఇయర్స్ యావరేజ్ తీసుకోవాలి అన్నారు మనం ఎప్పుడు ఏ సందర్భంలోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరిని కూడా మిస్లీడ్ చేయడానికి ప్రయత్నం చేసే అవకాశం ఉండదు మనం చెప్పిందల్లా అప్పటి నుంచి చూస్తే విపరీతంగా ఇండెక్స్ పెరిగిందన్నాం ఇప్పుడు ఇవాళ రోజు చెప్తున్నది ఏంటి మనం ట్వంటీ త్రీ మార్చ్లో ట్వంటీ లాస్ట్ వన్ ఇయర్ క్రితం ఉన్న ఎర్నింగ్స్ తీసుకుంటున్నాము ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ట్వంటీ థర్డ్ డిసెంబర్లోనే కూడా కంపేర్ చేస్తున్నాం ఇలా చూస్తే కూడా ఇండెక్స్ పెరిగింది అరవై పర్సెంట్ అందులో ఎర్నింగ్స్ కూడా పెరిగింది సిక్స్టీ పర్సెంట్ కాబట్టి ఇంకా ఎవరూ కూడా ఫ్యూచర్లో కంగారు పడకుండా ఉండవలసిన అంశం దాదాపుగా నిరూపితమైన చెప్పచ్చు ఏమిటది ఎప్పుడైనా సరే ఎర్నింగ్స్ కనుక బాగుంటే కంపెనీలకి ఆ తర్వాత వచ్చే ప్రైసెస్ నిలబట్టడానికి అవకాశం ఉంటుంది ప్రైసెస్ వస్తాయని కూడా ఆశించవచ్చు అందువల్ల ఇండెక్స్ లో వచ్చిన మిడ్ క్యాప్ లో వచ్చిన సిక్స్టీ పర్సెంట్ జస్టిఫైడ్ నిఫ్టీలో వచ్చిన ట్వంటీ ఎయిట్ పర్సెంట్ కూడా కంప్లీట్లీ జస్టిఫైడ్ అందువల్ల ఇక్కడ నుంచి విపరీతమైన కరెక్షన్ రావడానికి ఏదైనా అవకాశం ఉంటుందా అంటే కరెక్షన్ రావడానికి అవకాశం ఎప్పుడు ఏర్పడుతుందంటే మార్కెట్లో విపరీతంగా రేట్లు పెరిగిపోయి ఫండమెంటల్స్ తో ఆధారం లేకుండా బాగా పెరిగిపోతే ఉంటుంది కానీ అదృష్టవశాత్తు ఇప్పుడున్న పరిస్థితి అది కదా కాదు కాబట్టి ఎవరు కూడా భయపడనక్కర్లేదు అట్ ద సేమ్ టైం ఇంకొకటి కూడా ఇక్కడ మనం చెప్పాలి యశ్వంత్ అంటే ఇండెక్స్ల గురించి చెప్పావు ఇండెక్స్లో లాభాలు వచ్చాయి కాబట్టి రేట్లు పెరిగాను నువ్వు ఇంట్రడక్షన్లో అది కూడా చెప్పావు ఏమని ఎక్కువ మంది ఇన్వెస్టర్లు హ్యాపీగా ఉన్నారు అని కూడా చెప్పావు కానీ చాలా షేర్లు పెరిగాయి కరెక్టే దానికి కొద్దిగా ఎక్స్టెన్షన్ చేస్తూ నేను ఏం చేశానంటే ఒక చిన్న ఎనాలిసిస్ లాగా తీసుకుని చూశాను అంటే ట్వంటీ త్రీ మార్చిలో ఉన్నటువంటి షేర్ల యొక్క ధరలు ఇప్పుడు ఎంత ధరలు పెరిగాయని చూస్తూ ఉంటే నాకు ఒకసారి నమ్మటానికి వీలు లేకుండా పది పర్సెంట్ కన్నా ఈ వన్ ఇయర్లో పెరిగిన కంపెనీలు స్టాక్ మార్కెట్లో ఎన్ని ఉన్నాయని చూస్తే థర్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ ఉన్నాయి పది పర్సెంట్ కన్నా పెరిగినాయి అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కన్నా పెరిగినాయి ఎన్ని ఉన్నాయని చూస్తే పదకొండు వందల ఇరవై కంపెనీలు ఉన్నాయి అంటే ఇప్పుడు ఒక్కసారి మనం ఏమర్థం చేసుకోవాలి ఈ సంవత్సరం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఇన్వెస్టర్కి కూడా లాభాలు వచ్చి ఉండడానికి అవకాశం ఎక్కువ ఎందుకంటే మొత్తం ఆరు వేల కంపెనీలు ఉంటాయి అందులో పదకొండు వందల ఇరవై కంపెనీలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కన్నా వన్ ఇయర్లో పెరిగాయి కాబట్టి మీ పోర్ట్ఫోలియోలోకి లాభాలు వచ్చినాయి అంటే మీ తెలివితేటల మూలంగా వచ్చాయా లేక మార్కెట్లో వచ్చిన జనరల్ ట్రెండ్ మూలంగా వచ్చిందంటే మార్కెట్లో వచ్చిన జనరల్ ట్రెండ్ ఇక్కడ మనం ఇంతకు ముందే చెప్పడం జరిగింది ఇండెక్స్ లో ఉన్న కంపెనీలకు లాభాలు కూడా పెరిగాయని చెప్పాం అంటే అర్థం ఏంటి మీ కంపెనీలు ఎన్నుకునే మంచివి కాకపోయినా కూడా ఒకవేళ ఎన్నుకునే సమయానికి మంచివి కాకపోయినా కూడా మార్కెట్ ఎకానమీ మొత్తం బాగుంది కాబట్టి ఫార్మలైజేషన్ ఆఫ్ ఎకానమీ జిఎస్టి రోల్ అవుట్ వచ్చి అన్ని జరగడం మూలంగా అన్ని కంపెనీలు వైట్ అమౌంట్ని డిక్లేర్ చేయవలసిన అగత్యం ఏర్పడింది కాబట్టి అందరికీ లాభాలు పెరిగాయి సో కాబట్టి మీరు గమనించాల్సింది ఏంటి ఈ సంవత్సరంలో వచ్చిన పెరుగుదల ఖచ్చితంగా ఎకానమీ యొక్క అప్టౌన్ మూలంగా వచ్చింది ఎకనామిక్ అప్టౌన్ మూలంగా వచ్చిన ర్యాలీ సాధారణంగా ఎక్కువ రోజులు నిలబడుతుంది కాబట్టి మీరు కానీ మేము కానీ ఎవరం కూడా సంశయం పడక్కర్లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదేమో అని భయపడవలసిన అవసరం అంతకన్నా లేదని గమనించాలి సో ఒక్కసారి ఇది గమనించిన తర్వాత మీరు రాబోయే రోజులు ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటే ఇంకోసారి చర్చిద్దాం కొంతసేపా చర్చిద్దాం కానీ ప్రస్తుతానికి మాత్రం స్టే ఎష్యూర్డ్ దిస్ ర్యాలీ ఇస్ బేస్డ్ ఆన్ స్ట్రెంగ్త్ ఇన్ ద ఎకానమీ స్ట్రెంగ్త్ ఇన్ ద కార్పొరేట్ ఎర్నింగ్స్ రైట్ అండి అదే క్లియర్ గా అంటే మనం చెప్తా ఉన్నాం ఈ పాయింట్ కానీ చాలా వరకు అంటే అన్నోన్ వచ్చేసరికి అన్నోన్ హైస్ కూడా వచ్చేసరికి యాంగ్జైటీ రావడం సహజం సో అదేమో ఎక్కువ వరకు కొంతమంది అనలిస్టులేమో ఓవర్బాటు ఓవర్ బాటు టైమ్ టు సెల్ ఫుడ్స్ కొనండి అది కొనండి అది నాన్ సెన్స్ వస్తూనే ఉంటుంది మార్కెట్లో బట్ వెన్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ బేసిస్ బేసిస్ ఏంటి అంటే కంపెనీలు నిజంగానే వాళ్ళ పనితీరుని పెంచుకుని వాళ్ళ ప్రాఫిట్స్ని పెంచుకున్నారు కాబట్టి దేర్ ఈస్ అ బ్యాకింగ్ ఇట్ ఈస్ బ్యాక్డ్ బై ది యాక్చువల్ నెంబర్స్ ఆ నెంబర్స్ ఉండగా మనం వీ షుడ్ నాట్ ఫీల్ ఏదో యాంగ్జైటీకి మనం వి షుడ్ నాట్ గివ్ అవే చాలా కాన్ఫిడెంట్ గానే ఉండాలి అండ్ ఇట్ ఇస్ ఆల్ బ్యాక్ బై మీరు చెప్పినట్టుగాని ఎకనామిక్ అప్తన్ సో రైట్ అండి ఆ రివ్యూ వర్క్ డన్ నెక్స్ట్ మనం బిఫోర్ వి ప్రాబ్లీ గెట్ ఇన్ టు ద న్యూ ఇయర్ కొన్ని ఇండస్ట్రీస్ ఏమో కొంచెం బెటర్ గా చేసాయని కొన్ని ఇండస్ట్రీస్ ఇంకా కొంచెం పూరర్ గా చేసాయని చాలా మంది ఇన్వెస్టర్స్ అనుకుంటా ఉన్నారు ఈ ర్యాలీలో కూడా చాలా ఇండస్ట్రీస్ కొన్ని ఏమో బాగా చేసాయి కొన్ని ఏమో చేసాయి కొన్ని ఏమో చేసాయి ఈ ర్యాలీలో కూడా నాట్ ఎవ్రీథింగ్ డిడ్ వెల్ సో వాటిల్లో ఏవి బాగా చేసేవి ఏవి యావరేజ్గా చేసాయి అండ్ మోర్ ఇంపార్టెంట్గా వచ్చే రోజుల్లో దేనికి పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయో అనేది మెయిన్గా మన ఇన్వెస్టర్స్ వ్యూవర్స్ మైండ్లో ఉండే క్వశ్చన్ ఫర్ షూర్ సో ప్రసాద్ గారు ఎండ్ ఆఫ్ ఎ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కి సమ్ ఇండస్ట్రీస్ డిడ్ వెరీ వెల్ సో ఆ ఇండస్ట్రీ లెవెల్ గా ఊరికే ఒక స్నాప్ షాట్ వైపు చూపించగలుగుతారా యశ్వంత్ ఎప్పుడు కూడా మనం ఇప్పుడు ముందు మనం డిస్కస్ చేసినట్లుగా నేను చెప్పినట్లు లాభాలు పెరిగితే రేట్లు పెరిగితే కంగారు పడక్కర్లేదు కాబట్టి ఆ కంపెనీలో ఇప్పుడు కూడా స్కోప్ ఉంటే ధైర్యంగా కొనుక్కోవచ్చు ఎందుకంటే మనం చేయవలసింది ఏంటంటే ఇవాళ రోజున ఎక్కడ ఉన్నామో చూడాలి ఎక్కడున్నాము అంటే ఈ యొక్క కంపెనీ కనుక లాస్ట్ వన్ ఇయర్లో హండ్రెడ్ పర్సెంట్ పెరిగి ఉంటే ఎక్కువ మంది మైండ్ మైండ్లో ఏముంటుందంటే అమ్మో ఎంత పెరిగిపోయింది కదా ఇంకా పెరగదేమో అని భయపడి ఆ కంపెనీ నుంచి దూరంగా జరగడానికి ప్రయత్నిస్తారు ఇంకొంతమంది అలాగే ఈ ఇన్వెస్టర్లు ఏం చేస్తారు ఏ కంపెనీలు పెరగలేదో చూసి ఆ కంపెనీ కొందామని చూస్తారు కానీ వాళ్ళందరూ ప్రైస్ మీద ఫోకస్ పెడతారు నేను చెప్తుంది ఏంటంటే ఏ ఇండస్ట్రీ కానీ ఏ కంపెనీలు కానీ పెరుగుదల వాళ్ళ లాభాలు పెరిగితే రేట్లు పెరిగితే కనుక జస్టిఫైడ్ అంటే ఇవాళ కూడా కొనుక్కోవడానికి ఒక్క నిమిషం కూడా భయపడకూడదు యాక్చువల్గా రెడీగా ఉండాలి అలా కాకుండా ఒకవేళ కనుక లాభం ఏమో వంద పర్సెంట్ పెరిగితే షేర్ ప్రైస్ కనుక టూ హండ్రెడ్ పర్సెంట్ పెరిగింది అనుకోండి అప్పుడు ఇన్వెస్టర్లు కొద్దో గొప్ప జాగ్రత్త వహించడం సబబు అనిపిస్తుంది కాబట్టి వాళ్ళ రోజు మనం ఏం చేస్తామంటే ఎప్పుడు నేను ఏం చేస్తున్నాను ట్రైలింగ్ ట్వెల్వ్ మంత్స్ కంపేర్ చేసి నెక్స్ట్లో రాబోయేదేంటో ఏంటో రిజల్ట్స్ చెప్తూ వచ్చాం ఈసారి ఫైనాన్షియల్ ఇయర్ అంతా అయిపోయింది కాబట్టి రివ్యూ చేయడానికి కొద్దిగా డిఫరెంట్గా నేను ఏం చెప్పానంటే ఏం చేయబోతున్నానంటే మీకు చూపించే స్టాటిస్టిక్స్ ముందు ఇండస్ట్రీ వైజ్గా చూపిస్తాను ఆ ఇండస్ట్రీలో మీకు హెడ్డింగ్ కనపడుతున్నట్లుగా ఇండస్ట్రీ లెవెల్ ఇయర్లీ కంపారిజన్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అండ్ ప్రాస్పెక్ట్స్ కనపడుతుంది అంటే మీకు ఇక్కడ ఏమర్థం కావాలి ఇందులో కనపడుతున్న ఇండస్ట్రీస్లో దేని ఆధారంగా నేను ఇండెక్స్ చేశాను అని చూస్తే రైట్ సైడ్ లాస్ట్లో ఉన్న కాలం గ్యాప్ అనే కాలం ఆధారంగా చేసుకుని ఇండెక్స్ చేశాను కాబట్టి ఏ ఇండస్ట్రీకి బాగా పెరగడానికి ఛాన్స్ ఉందో ప్రస్తుతం ఉన్న రేట్ల దగ్గర నుంచి మన అంచనాల ప్రకారం చెప్పడం జరిగింది అట్ ద సేమ్ టైమ్ అందులో మీరు చూడవలసింది ఏంటంటే ఈ యొక్క ఇండస్ట్రీలో ఉన్న షేర్లు అంటే మనం కన్సిడర్ చేస్తున్నాయి చిన్న చిన్నవి కాకుండా కనీసం ఐదు వేల కోట్ల మార్కెట్ క్యాప్ ఉండే షార్ట్ లిస్ట్ చేశాం కాబట్టి ఆ ఇండస్ట్రీలో ఎన్ని షేర్లు ఉన్నాయో ఫస్ట్ కనపడుతుంది ఆ యొక్క ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆ షేర్లన్నీ కలిపి అంటే ఐదు వేల కోట్ల కన్నా మార్కెట్ క్యాప్లో ఉన్న షేర్స్ అన్నిటి యొక్క సేల్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మొదట్లో అంటే టూ థౌజండ్ ట్వంటీ టూ డిసెంబర్ నాటికి ఎంత ఉన్నాయి అలాగే ట్వంటీ థర్డ్ డిసెంబర్ నాటికి సేల్స్ ఎంత పెరిగాయి అని కంపేర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను అంటే ఇక్కడ మీకు కనపడేది ట్రైలింగ్ ట్వెల్వ్ మంత్స్ కంపారిజన్ కాదు దయచేసి గుర్తుంచుకోండి లాస్ట్ ఇయర్లో వచ్చిన ట్రైలింగ్ ట్వల్వ్ మంత్స్ టూ థౌసండ్ ట్వంటీ టూ డిసెంబర్ కున్న సేల్స్ ని టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ కు ఉన్న సేల్స్ ని కరెక్ట్గా చెప్పాలి అంటే టూ థౌసండ్ ట్వంటీ టూ క్యాలెండర్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ క్యాలెండర్ ఇయర్లో ఉన్న నెంబర్లు పోలుస్తున్నాను ఇక్కడ మీరు చూసినట్లయితే మొట్టమొదటి అన్నిటికన్నా పైన టాప్లో ఉన్నది రైల్వే ఇండస్ట్రీస్ కనపడుతుంది అందులో మీకు ఎనిమిది షేర్లు కనపడుతున్నాయి సేల్స్ ఎంత పెరిగాయో చూస్తే థర్టీ ఫైవ్ పాయింట్ త్రీ వన్ పర్సెంట్ మాత్రమే సేల్స్ పెరిగాయి అది కూడా బ్రహ్మాండమే మాత్రమే ఎందుకంటున్నానంటే పక్కన ఉన్న ప్రాఫిట్ వాల్యూని చూసి ప్రాఫిట్ ఎంత పెరిగింది పన్నెండు వందల రెట్లు పెరిగింది అంటే రైల్వే ఇండస్ట్రీలో ఉన్న ఎనిమిది కంపెనీలు ముప్పై ఐదు పర్సెంట్ పెరిగితే ప్రాఫిట్లు ఎంత పెరిగాయి పన్నెండు వందల పర్సెంట్ ఈ కంపెనీల గురించి ఎవరైనా భయపడడానికి అవస్కారం ఉంటుందా ఇప్పుడు ఉండకూడదు అంటే సేల్స్ కన్నా లాభాలు విపరీతంగా పరిగెత్తుతున్నాయి మరి ఒక్కసారి భయపడాలా వద్దా అంటే మనం ఏం చేద్దాం రైట్ సైడ్కి వెళ్ళి అంతకుముందు ఈ ఎనిమిది కంపెనీల యొక్క మార్కెట్ క్యాప్ ఎంత ఉన్నది ఇప్పుడు ఎంత ఉన్నదో కూడా చూద్దాం చూస్తే వన్ ల్యాక్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఉన్న మార్కెట్ క్యాప్ ఈ ఎనిమిది కంపెనీలు కలిపి టూ లాక్ నైన్టీ టూ ల్యాక్ నైంటీ సెవెన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ త్రీ ఎంత పర్సెంటేజ్ పెరిగింది నూట ముప్పై ఐదు పర్సెంట్ అంటే డబల్ కన్నా కూడా పెరిగిపోయాయి ఇది కరెక్ట్ ఎగ్జాంపుల్ ఇన్వెస్టర్లు భయపడటానికి ఇక్కడే భయపడుతూ ఉంటారు చాలా పెరిగిపోయింది చాలా పెరిగిపోయింది అంటారు కానీ ప్రాఫిట్ ఎంత పెరిగాయి పన్నెండు వందల పర్సెంట్ పన్నెండు రెట్లు ప్రాఫిట్ పెరిగితే ఇది కేవలం రెండు రెట్లు వన్ అండ్ హాఫ్ టైమ్స్ కన్నా తక్కువ పెరిగితే బాగా పెరిగిపోయినాయి అనొచ్చా అనకూడదు అందువలనే ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ మార్కెట్ క్యాప్ ఈ ఎనిమిది కంపెనీల యొక్క ఎర్నింగ్స్ ప్రకారం ఆధారం చేసుకుని ఎక్స్పెక్టెడ్ మార్కెట్ క్యాప్ ఎంత ఉందో చూస్తే ఫైవ్ లాక్ ట్వంటీ ఫైవ్ కనపడుతుంది అంటే ఇంకా స్కోప్ ఎంత ఉంది సెవెంటీ సిక్స్ పర్సెంట్ ఇది కనపడగానే మీ అందరి మనసులో పిచ్చే ప్రశ్న నాకు తెలుసు ఈ ఎనిమిది కంపెనీలు ఏవి ఆ ఎనిమిది కంపెనీల్లో మేము కొనుక్కోగలిగిన కంపెనీలు ఏవి అని కూడా అడుగుతూ ఉంటారు కాబట్టి మీకు ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ కంపెనీలో అంటే రైల్వే ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఇండివిజువల్ కంపెనీస్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఉన్నదే కంపెనీలు చూస్తే ఇంతకుముందు నేను చూపించింది ఇండస్ట్రీ వైజ్ ఇప్పుడు మీకు కనపడుతున్నది ఏంటి కంపెనీ వైజ్ రైల్వేస్లోనే ఇండస్ట్రీస్ రైల్వే సెలెక్ట్ చేశాను కాబట్టి టేటాగార్ రైల్వే కనుక చూసినట్లయితే దాని యొక్క సేల్స్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పెరిగితే ప్యాట్ ఎంత పెరిగింది అండి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ పర్సెంట్ పెరిగింది కాబట్టి దాని యొక్క స్కోప్ చూస్తే నైన్ హండ్రెడ్ ఎయిటీన్ మార్కెట్లో ఉంటే మన అంచనా ప్రకారం ప్రస్తుతం ఉన్న ఎర్నింగ్స్ ప్రకారం చూసినా కూడా పదహారు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఉండాలి అంటే ఎయిటీ టూ పర్సెంట్ ఉంది కాబట్టి దట్ ఈస్ వెరీ గుడ్ ఈ కంట్రీలో ఉన్నటువంటి ఎకనామిక్ బయన్సీ మూలంగా రైల్వే లైన్లు విపరీతంగా వేస్తున్నారు కాబట్టి రైల్వేస్ ఇండస్ట్రీస్కి ఏమాత్రం లోటు ఉండదని మనం చాలాసార్లు చెప్పాము కాబట్టి ఇటాగర్ రైల్వే ఈజ్ ద టాప్ ఫేవరెట్ టెక్స్ మ్యాకో రైలు కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఊరికి నైన్ థౌసండ్ పర్సెంట్ కనపడుతుంది అదర్వైజ్ సెవెంటీ టూ పర్సెంట్ సేల్స్ పెరిగితే అది కూడా ఎన్నో రెట్లు ప్రాఫిట్ పెంచుకుంది అది కూడా ఇప్పుడు ఎంతవరకు పెరిగిందని చూస్తే ఆల్రెడీ టూ ఫిఫ్టీ నైన్ పర్సెంట్ పెరిగింది పోలిస్తే కానీ వన్ సిక్స్టీ ఫోర్ ఉన్న రేటు టూ సెవెంటీ సిక్స్ ఛాన్స్ ఉంది కాబట్టి అందులో ఎంత ఉంది స్కోపు సిక్స్టీ సెవెన్ ఇక్కడ టైటాగర్ రైలు కూడా చూస్తే మీరు ఈ ఒక్క సంవత్సరంలోనే మార్కెట్ క్యాప్ నాలుగు రెట్లు పెరిగినట్టు కనపడుతుంది అయినా కూడా కంగారు పడని అవసరం లేదు పన్నెండు వందల రెట్లు పన్నెండు రెట్లు ప్రాఫిట్ పెరిగినప్పుడు నాలుగు రెట్లు ప్రైస్ పెరిగితే కంగారు పడాల్సిన అవసరం ఉండదు అలాగే జూపిటర్ వ్యాగన్ ఇవన్నీ కూడా దాదాపు ఒకే రకమైన సెగ్మెంట్లో ఉన్నాయి ఎయిటీ ఎయిట్ పర్సెంట్ సేల్స్ పెరిగితే వన్ సెవెంటీ ఎయిట్ ప్రాఫిట్ పెరిగింది కాబట్టి టూ హండ్రెడ్ సెవెంటీ దాదాపుగా డబల్ కన్నా త్రిబుల్ షేర్లు పెరిగిపోయినాయి కానీ ఇంకా ఫిఫ్టీ టూ పర్సెంట్ పెరగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మూడు కంపెనీల గురించి ఏమాత్రం సంశయం మన మనసులో ఉండవలసిన అవసరం లేదు ఎప్పుడు భయపడాలి ఈ మార్చిలో వచ్చిన రిజల్ట్స్ కనుక ఒకవేళ బాగాలేకపోతే అప్పుడు మాత్రం ధైర్యంగా అమ్మేస్తూ వేరే కంపెనీకి వెళ్ళిపోవడానికి రెడీగా ఉండాలి సో ఇది రైల్వేస్ ఇండస్ట్రీకి సంబంధించి అలాగే ఇంకొక ఇండస్ట్రీ కనుక చూసినట్లయితే ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ మాట్లాడాం ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో ఐదు కంపెనీలు కనపడుతుంటే అది నాలుగు పాయింట్ ఆరు పర్సెంట్ సేల్స్ పెరిగితే ట్వంటీ టూ డిసెంబర్లో ఉన్న అంటే టూ థౌసండ్ ట్వంటీ టూ క్యాలెండర్ ఇయర్లో ఉన్న సేల్స్కి ట్వంటీ త్రీలో ఉన్న క్యాలెండర్ ఇయర్లో ఉన్న సేల్స్ పోలిస్తే ఐదు పర్సెంట్ కన్నా తక్కువ సేల్స్ పెరిగితే లాభం ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ పెరిగింది అంటే లెక్క ప్రకారం మనం చెప్తున్నటువంటి సూత్రం ప్రకారం మార్కెట్ క్యాప్ కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పెరిగినా పర్వాలేదు అనుకుంటాం కానీ ఇక్కడ కనుక మీరు చూస్తే అంతకుముందు ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ కోస్తున్న మార్కెట్ క్యాప్ ఇప్పుడు ఎంత పెరిగింది సెవెన్ ల్యాక్స్ సిక్స్టీన్ థౌసండ్కే వచ్చింది అంటే కేవలం ట్వంటీ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంటే పెరిగింది ఇక్కడ మీకు వెంటనే బల్బు కలగాలి ఏమని లాభాలు ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్కి వస్తే ఇందులో కంపెనీల యొక్క మార్కెట్ క్యాప్ ఏంటి కేవలం ఇంతే పెరిగింది అంటే ప్రజల్లో కొద్ది గొప్ప డౌట్ ఉంది లేదా డిఫెన్స్ మీద రైల్వేస్ మీద ఎలక్ట్రానిక్స్ మీద వీరి మీద ఫోకస్ వెళ్ళిపోయి ఇన్సూరెన్స్ మీద కొద్దిగా గొప్ప శీతకం వేసినట్టుగా కనపడుతుంది అందువల్ల దీనికి రాబోయే రోజుల్లో పెరటన్ స్కోప్ ఎంత ఉందో చూస్తే సిక్స్టీ సిక్స్ పర్సెంట్ అంటే మీరు ఏం చేయాలి ఇన్సూరెన్స్ కంపెనీల్లో కూడా మంచి కంపెనీలు ఏమన్నాయో చూడటానికి వెంటనే రెడీగా ఉండాలి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది ఆల్రెడీ చెప్పడం జరిగింది కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీల యొక్క పరిస్థితి ఎలా ఉందో కూడా ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనబడుతున్న ఇన్సూరెన్స్ కంపెనీలే కనుక చూసినట్టయితే మొట్టమొదటిది ఎల్ఐసి అందులో సేల్స్ కొద్దిగా తగ్గింది అన్నారు ఎల్ఐసి అనేది ఇన్సూరెన్స్ కంపెనీ అయినా కూడా ఈ ప్రైవేట్ సెక్టర్ రావడం మూలంగా సేల్స్ విపరీతంగా పెరగడానికి అవకాశం లేదు కానీ దాని ప్రాఫిట్ ఎంత పెరిగింది ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే దాని మార్కెట్ క్యాప్ లో డిఫరెన్స్ ఎంత అంటే లాస్ట్ వన్ ఇయర్ లో కేవలం ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఇది ఇంకా సిక్స్టీ వన్ పర్సెంట్ పెరగడానికి ఛాన్స్ ఉంది ఎల్ఐసికి ప్రీమియంల మీదగా వచ్చే ఇన్కమ్ ఎంతో దానికన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చే ఇన్కమ్ ఉంటుంది ఎందుకంటే ఎల్ఐసి విపరీతమైన పెద్ద ఇన్వెస్టర్ కాబట్టి మార్కెట్లో కనుక భయ ఎంటుగా ఉంటే ఎల్ఐసికి లాభాలు ఇబ్బడి ముబ్బడిగా వస్తాయి కాబట్టి దానికి ఇంకా ఎంత పెరగడానికి ఛాన్స్ ఉంది నైన్ ఫిఫ్టీన్ ఇప్పుడు మార్కెట్లో రేట్ ఉంటే పద్నాలుగు వందల వరకు చేరాలి అంటే దాదాపుగా సిక్స్టీ వన్ పర్సెంట్ అలాగే స్టార్ హెల్త్ అండ్ ఇన్సూరెన్స్ చూస్తే అది థర్టీన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ సేల్స్ పెరిగితే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు ప్రాఫిట్ పెరిగింది అంటే దానికి కూడా ఎంత పర్సెంటేజ్ ఉంది ఫైవ్ ఫార్టీ త్రీ యాక్చువల్గా దీని యొక్క కంపెనీ స్టార్ హెల్త్కి వన్ ఇయర్లో మార్కెట్ క్యాప్ తగ్గింది అంటే లాభాలు పెరిగినా మార్కెట్ క్యాప్ తగ్గిందంటే మనం వెంటనే ఎగిరి గంతేసి పట్టుకోవాల్సిన కంపెనీలు అవి అందుకే దాన్ని అప్రూవ్ చేయడం కూడా జరిగింది దానికి ఫైవ్ ఫార్టీ త్రీ మార్కెట్ ఉంటే ఎయిట్ ఫోర్ దాకా జరగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి అది కొనుక్కోవచ్చు తర్వాత జనరల్ ఇన్సూరెన్స్ దాన్ని కూడా ఎప్రూవ్ చేసాము అది సేల్స్ తగ్గినా ప్రాఫిట్ పెంచుకుంది కానీ దాని యొక్క మార్కెట్ క్యాప్ సెవెంటీ టూ పర్సెంట్ పెరిగింది అయినా కూడా ఇంకా థర్టీ త్రీ పర్సెంట్ స్కోప్ ఉంది మన లెక్క ప్రకారం థర్టీ పర్సెంట్ కన్నా స్కోప్ లేకపోతే కొనకూడదు కాబట్టి ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో బాగున్నా ఈ మూడు కంపెనీలు మాత్రమే కొనుక్కోవడానికి అనువుగా ఉన్నాయని చెప్పక తప్పదు ఇప్పుడు అలా ఏ ఇండస్ట్రీ కావాలన్నా కూడా మనం చెక్ చేయొచ్చు కాకపోతే అందరికీ అనువుగా ఉంటుంది అందరికీ ఇంట్రెస్ట్ తెలుసుకోవాలి ఉంటుంది కాబట్టి కేవలం ఇంకా రెండు ఇండస్ట్రీస్ మాత్రమే నేను కవర్ చేస్తాను అది ఆటో యాన్సలరీస్ ఒకటి అలాగే డిఫెన్స్ ఒకటి ఎందుకంటే మార్కెట్ బాగున్నప్పుడు ఆటోమొబైల్ ఇండస్ట్రీ భూమింగ్ భూమింగ్గా ఉంటుంది ఆటో యాన్సలరీ కూడా బాగుంటుంది కాబట్టి ఇప్పుడు ఆటో యాన్సలరీ కనుక మీరు చూసినట్లయితే సిక్స్టీన్ పర్సెంట్ ఏమో సేల్స్ పెరిగితే ప్రాఫిట్లు తగ్గాయని కనపడుతుంది అలాగే మార్కెట్ క్యాప్ చూస్తే దాదాపుగా ఆటో ఎండస్టరీలో ఫార్టీ సిక్స్ పర్సెంట్ పెరిగింది అయినా కూడా ఈ కంపెనీలో ఇక్కడ మీరు గమనించాల్సింది ఇంతకు ముందు చెప్పిన రెండునేమో బ్రహ్మాండంగా పెరిగినాయి సేల్స్ కన్నా ప్రాఫిట్లు పెరిగాయి ఇందులో మాత్రం ఆటో యాన్సర్లో మాత్రం కొద్దో గొప్ప ప్రాఫిట్ తగ్గినట్టుగా కనపడుతుంది వెంటనే మీకు అర్థం కావాల్సింది ఏదైనా ఒకటి బ్యాడ్ కంపెనీ అందులో ఉన్నా కూడా యావరేజ్ తగ్గుతుంది అది ఏంటో తెలియాలి అంటే ఇండస్ట్రీ మొత్తంగా ఉన్న ప్రాస్పెక్ట్ థర్టీ ఎయిట్ పర్సెంట్ కనపడుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆటో యాన్సర్లు కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మీ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆటో యాన్స్ ఇండస్ట్రీస్ చూస్తే నేను చెప్పినటువంటి బ్యాడ్ యాప్లు ఏదో చూడండి వేరాక్ ఇంజనీరింగ్ అనే కంపెనీలో ప్యాడ్ డిఫరెన్స్ మైనస్ హండ్రెడ్ పర్సెంట్ అంట దాని మూలంగా మొత్తం మీద తగ్గినట్టు కనపడుతుంది తప్పితే మిగతావి కనుక చూస్తే అంత అలామింగ్గా ఏదీ కనపడటం లేదు ఒక రోలెక్స్ రింగ్స్ మాత్రం లాస్ట్ ఇయర్ సేల్స్తో పోలిస్తే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ పెరిగినా కూడా ఇప్పుడు సిక్స్ పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ ప్రాఫిట్ తగ్గినట్టుగా కనపడుతుంది అంటే ట్వంటీ టూ ప్రాఫిట్తో పోలిస్తే ట్వంటీ త్రీలో కానీ దాని యొక్క మార్కెట్ క్యాప్ ఎంత ఉందో అని చూస్తే ఈ సంవత్సరం థర్టీ నైన్ పర్సెంట్ పెరిగింది దాని యొక్క స్కోప్ ఎంత ఉందో చూస్తే సెవెంటీ టూ పాయింట్ సిక్స్ ఇది కూడా మనం ఇంప్రూవ్ చేసాం కాబట్టి రోలెక్స్ రింగ్స్ ఈజ్ ద టాప్ ఫేవరెట్ లా కనపడుతుంది ఆ తర్వాత వేరొక ఇంజనీరింగ్ కనుక చూస్తే ఎక్సెప్షనల్ ఇన్కమ్ వచ్చింది ఎక్సెప్షనల్ లాస్ వచ్చింది కాబట్టి ఇంత లాస్ కనపడుతుంది దాన్ని కనుక ఇగ్నోర్ చేస్తే కనుక మనం అది కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మార్కెట్ ఉంటే ఎయిట్ ట్వంటీ ఫైవ్ దాకా పెట్టడానికి ఛాన్స్ ఉంది అంటే అది సిక్స్టీ ఫోర్ పర్సెంట్ నెక్స్ట్ అలాగే టీవీఏ ఫైవ్ అందులో ఫార్టీ ఎయిట్ పర్సెంట్ కనపడుతుంది ఎన్జూరెన్స్ టెక్నాలజీస్ ఇవన్నీ చూడండి సేల్స్ నైంటీన్ పర్సెంట్ పెరిగితే టీవీఎస్ హోల్డింగ్స్ ప్రాఫిట్ థర్టీ వన్ పర్సెంట్ ఇన్జూరెన్స్లో థర్టీన్ పర్సెంట్ సేల్స్ పెరిగితే ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఏమో ప్రాఫిట్ పెరగటం ఇండెక్స్ ఆ యొక్క మార్కెట్ క్యాప్ చూస్తున్నాము ఫిఫ్టీ ఫోర్ ఫార్టీ పర్సెంటే పెరిగి ఉండటం అందువల్ల ఇంకా స్కోప్ ఉందని మనకు కనపడుతుంది బికాస్ మార్కెట్లో ఎకానమీలో బయోన్సీ కంటిన్యూ అవుతుంది కాబట్టి సో ఇలా మీకు స్క్రీన్ మీద కనపడుతున్న జెడ్ ఆఫ్ కమర్షియల్ సన్సేరా ఇంజనీరింగ్ జేబిఎం ఆటో అలాగే సంవర్ధన్ మదర్సన్ అలాగే మదర్సన్ తర్వాత సుప్రజిత్ ఇవన్నీ కూడా కొనుక్కోవడానికి అనుభవం ఉన్నాయి థర్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆఖరిలో ఎక్సైడ్ ఇండస్ట్రీస్ బ్యాటరీస్ కూడా ఇది ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇప్పుడు ఇలాగే మనం ఇంకొకటి అనుకున్నది ఏంటంటే డిఫెన్స్ కూడా చూద్దామని అనుకున్నాం ఎక్కువ మంది మనల్ని అడిగే వాళ్ళందరూ కూడా డిఫెన్స్ గురించి చాలా సార్లు అడుగుతూ ఉంటారు డిఫెన్స్ని కవర్ చేయండి డిఫెన్స్ కవర్ చేయండి అని ఇప్పుడు డిఫెన్స్ గురించే కనుక కవర్ చేయాలి అంటే మీకు స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నే చూస్తే భారత్ ఫోర్జ్ మొట్టమొదటి ఉంది అందులో ఎయిటీన్ పర్సెంట్ ఏమో క్యాలెండర్ ఇయర్లో సేల్స్ పెరిగితే థర్టీ త్రీ పర్సెంట్ దాదాపుగా ప్రాఫిట్ పెరిగింది అందుకే ఫార్టీ పర్సెంట్ మార్కెట్లో రేటు పెరిగినా కూడా మార్కెట్ క్యాప్ పెరిగినా అది పెద్దగా కంగారు పడన అవసరం లేదు పైగా భారత్ ఫోజ్లో ఉన్నటువంటి ప్రమోటర్ల మధ్యన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న గొడవల మూలంగా కొద్దిగా గొప్ప నెగిటివ్ షేడ్స్ రావడంతో కొద్దిగా తగ్గిన మాట కరెక్టు కంపెనీ పనితీరు మీద ఏ రకమైన ఇంపాక్ట్ ఉండే అవకాశం లేదు కాబట్టి ఆ ఫ్యాక్టర్స్ మీద ఎంత దృష్టి తక్కువ పెడితే మీకు అంత మంచిది అందులో దాదాపుగా అరవై తొమ్మిది పర్సెంట్ పెరగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి లెవెన్ ట్వంటీ నైన్ రూపీస్ ఇప్పుడు ఉంటే నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ ఈజ్ అవర్ ఫెయిర్ వాల్యూ ఒక్కసారి ఆ గొడవలు కనుక సమస్య పోతే వెంటనే ఆ రేటు కూడా రావడానికి అవకాశం ఉంటుంది కొచ్చిన్ షిప్ యార్డ్ ఒకటి మాత్రం సేల్స్ ఫైవ్ పర్సెంట్ పెరిగితే ప్యాక్ పెద్దగా పెంచుకోలేకపోయింది కానీ ఈ కంపెనీకి ఎప్పుడు కూడా వచ్చే ఆర్డర్స్ త్రీ ఫోర్ ఇయర్స్ వరకు షిప్లు బిల్డ్ చేయడానికి ఉంటుంది కాబట్టి ఇందులో మన అంచనా ప్రకారం దాదాపుగా అంటే ఈ సంవత్సరంలో ఈ కొచ్చిన్ షిప్ యార్డ్ యొక్క రేటు వన్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ పెరిగినా కూడా వస్తున్న ఆర్డర్లు వింటున్న న్యూస్ ప్రకారం కనుక చూసినట్లయితే ఇంకా ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ పెరగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి అది కూడా కొనుక్కోవచ్చు అలాగే మెజగాన్ డాక్ షార్డ్ డాక్ షిప్ యార్డ్ అది కూడా షిప్ బిల్డింగ్లో ఉన్నది అందులో కూడా బ్రహ్మాండం స్కోప్ ఉంది ప్రాఫిట్ అరవై ఐదు పర్సెంట్ పెరిగితే మార్కెట్ క్యాప్ మూడు రెట్లు పెరిగింది ఈ కంపెనీలో గుర్తుంచుకోండి డిఫెన్స్లో ఉన్న కంపెనీలు ఇవాళ ఆర్డర్ ఇస్తే వచ్చే క్వార్టర్లో రిజల్ట్స్ రావు అంటే ప్రాఫిట్లు సేల్స్ ప్రాఫిట్ అనేది రావు యూజువల్గా వన్ టూ త్రీ ఇయర్స్ పడుతుంది కాబట్టి మొమెంటమ్ బిల్డ్ అవుతున్న ఈ డిఫెన్స్ కంపెనీల్లో కొద్దిగా మిగతా వాటికి భిన్నంగా రాబోయే రోజులు వచ్చినటువంటి ఆర్డర్లు కనుక ఉంటే ఒకసారి వస్తే ఆర్డర్ కూడా క్యాన్సిల్ అవ్వదు కాబట్టి అలాంటి ఆర్డర్స్ ఉన్న కంపెనీలు కొనుక్కోవాలి ప్రభుత్వం పెద్ద ఫోకస్ డిఫెన్స్ మీద పెడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ కంపెనీలన్నిటికీ లాభం వస్తుంది సో మెజగాన్ డాక్ షిప్ ఇంకా ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అలాగే గార్డెన్ రీచ్ ఇది కూడా షిప్ బిల్డింగే నెక్స్ట్ భారత్ డైనమాటిక్స్ చూస్తే సేల్స్ తగ్గినట్టుగా కనపడుతుంది కానీ ప్రాఫిట్ పెంచుకుంది అది కూడా థర్టీ టూ పర్సెంట్ ఉంది సో ఇలా ఇన్ని కంపెనీలు మేము చేయగలిగిందంతా ఏంటంటే నెంబర్స్ని క్రంచ్ చేసి నెంబర్ల ఆధారంగా మాత్రమే మా యొక్క గాసిప్ మూలంగానో ఊహాగానాల మూల మూలంగానో లేకపోతే భవిష్యత్తును చూడగలమనేది రాంగ్ క్లెయిమ్స్తో మూలంగా మేము చెప్పడం జరగదు మేము చెప్పేదంతా కూడా వాస్తవంగా అవైలబుల్గా ఉన్న ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేసి దాని ప్రకారం గతంలో ప్రాఫిట్లకి ప్రైసెస్కి ఉన్న ట్రెండ్ని పరిశీలించి అదే రకంగా ఈ ఫ్యూచర్లో కూడా ఉంటుందని భావిస్తూ దాని ప్రకారం ఎక్స్ట్రా పొలెట్ చేసి ఎంతవరకు ప్రైస్ వెళ్ళొచ్చో లెక్కించి ఆ ఫెయిర్ వ్యాల్యూకి మార్కెట్ వాల్యూకి తేడా చూసి అందులో ఉన్నటువంటి మా లెక్క ప్రకారం జెమ్స్ ఏంటో మీరు చెప్పడానికి ప్రయత్నిస్తాం ఇక్కడ మీరు ఒకటి గమనించాలి ఇంత ప్రాసెస్ జాగ్రత్తగా చేసినా కూడా మేము కూడా తప్పు చేయడానికి అవకాశం అంటే ఖచ్చితంగా ఉంటుంది ఒకటి అరాసార్లే కాదు దాదాపుగా మా స్టార్టిస్ట్ ప్రకారం చూస్తే కూడా దాదాపుగా సెవెంటీన్ టు ఎయిటీన్ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ మేము చెప్పిన కంపెనీలు మేము మంచివి పెరుగుతాయి అని భావించిన కంపెనీలు కూడా అలా పెరగకపోగా ఒక్కొక్కసారి తగ్గిపోతూ ఉంటాయి దానికి కారణం మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ కన్నా దాచబడిన ఇన్ఫర్మేషన్ ఎక్కువై ఉండొచ్చు లేదా చాలా రేర్గా ఎందుకంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం కాబట్టి చాలా రేర్గా ఎప్పుడన్నా మా యొక్క ఇంటర్ప్రిటేషన్లో చిన్న పొరపాటు దొరలవచ్చు అందుకే మేము తరచి తరచి చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా ఒక్కొక్క కంపెనీ గురించి మాత్రం అడగకండి మేము చెప్పిన పది కంపెనీలు చెప్తే అందులో ఒక కంపెనీ కొనుక్కునే ధైర్యము చేయకండి మీరు పోర్ట్ఫోలియోని ప్రాపర్గా డైవర్సిఫై చేసి కనీసం ఐదు నుంచి పది షేర్లు మేము చెప్పినప్పుడు ఎప్పుడైనా కనుక మీరు కొనుక్కుని పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటే మీకు మంచి అవకాశాలు వస్తాయి రెండవది కొనుక్కున్న కంపెనీ ఆకాశానికి పెరగదు కాబట్టి మేము ఒకవేళ ఫెయిర్ ప్రైస్ అని చెప్తే మా సిద్ధాంతం మా లెక్క ప్రకారం ప్రొసీడ్ అవ్వాలంటే ఫెయిర్ వాల్యూ వస్తే అమ్ముకోవాలి ఆ రోజు తక్కువలో ఉన్న షేర్లు కొనుక్కోవడానికి జంకూడదు అలా చేసినప్పుడు మంచి ఫలితాలు వస్తాయి ఇండెక్స్లో వచ్చిన ఫలితాల కన్నా చాలా ఎక్కువ లాభాలు ఎంతోమంది ఇన్వెస్టర్లకు వస్తున్నాయి కాబట్టి మా మీద కొద్దిగా నమ్మకం పెరగటం మాకు కూడా మీకు సేవ చేయాలనేటువంటి సంకల్పం బలంగా ఉండటం జరుగుతుంది సో రిమెంబర్ మేము కూడా ఫెయిల్ అవ్వవచ్చు మేము కూడా ఖచ్చితంగా కొన్నిసార్లు తప్పుడు అంచనాలకి రావచ్చు తప్పుడు మాట చెప్పే అవకాశం లేదు పొరపాటు తెలిసి చేసే అవకాశం ఉండదు అబద్ధం చెప్పే అవసరం అంతకన్నా రాదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేసి మా లెక్క ప్రకారం మేము భావించినట్టుగానే మీకు చెప్తాం కాబట్టి ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్ ఎప్పుడు కూడా ఎవరో భగవంతుడితో సమానం ఖచ్చితంగా కరెక్ట్గా చెప్తాడనే భావనలోకి రాకండి సో వన్స్ యూ అండర్స్టాండ్ ఐఎమ్ షూర్ టూ థౌసండ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మీ లాభాలు విపరీతంగా ఉంటాయని చెప్పొచ్చు రైట్ అండి గా సమ్ చేశారు అంటే వాట్ వీ డూ మనం డేటాని ఎలా స్టడీ చేస్తాం ఎలా పాత వచ్చిన రిజల్ట్స్ని ఎక్స్ట్రాపులేట్ చేసి ఇప్పుడు మనం ఎలా చెప్తున్నాం అనేది కూడా పర్ఫెక్ట్గా గా అయ్యి ఇచ్చారు కాబట్టి దాని గురించి మేబీ ఐ డోంట్ టు యాడ్ టూ మచ్ వచ్చే వారం అండ్ వచ్చే రెండు వారాల్లో ఇంకా రిజల్ట్స్ కూడా రావడం మొదలవుతుంది యూజువలీ దీస్ జాయింట్స్ ఐటీ జాయింట్స్ ఫాలోడ్ బై సమ్ బిగ్ కంపెనీస్ వస్తాయి కాబట్టి వీఆర్ రెడీ టు అటాక్ ఇంటు దోస్ కంపెనీస్ రిజల్ట్స్ ని అనలైజ్ చేద్దాం ఆ కంపెనీస్ వర్త్ వైల్ టు హోల్డ్ లేకపోతే వర్త్ వైల్ టు బై లేదా వర్త్ వైల్ టు సెల్ అనేది కూడా ఎడ్యుడికేషన్ చేసేస్తే ఐఎమ్ షూర్ ఆల్ అవర్ వ్యూవర్స్ అండ్ అవర్ ఇన్వెస్టర్స్ విల్ బి బెటర్ సర్వ్ సో ప్లీజ్ కీప్ వాచింగ్ అండ్ వి అగైన్ నెక్స్ట్ వీక్